రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించలేనప్పుడు దిశ చట్టం పెట్టి ఏమి లాభమని కాకినాడ జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపొడి అనిత ప్రశ్నించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రినకోటలో జరిగిన గ్యాంగ్ రేప్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆదివారం ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిత పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోనసీమలో ఈ నెల 6న పట్టపగలే ఒక మైనర్ బాలికపై 5 వ్యక్తులు సామూహిక మానభంగం చేస్తే 13 రోజుల తర్వాత వారిని అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అర్థమవుతుందని అన్నారు. ఈ పరిస్థితి తెలిసిన ఇటు జగన్ ప్రభుత్వం అటు డీజీపీ పోలీసులు ఈ విషయం బయటకు రాకుండా కాపాడుతున్నారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా గ్రామ సర్పంచ్నే అందుకు బాధ్యులైన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అన్నారు. దిశ చట్టం పోలీస్ స్టేషన్లను పెడితే సరిపోదని ఆమె తెలిపారు. ఆయన ఒక నటుడిగానే కాకుండా ఒక నాయకుడిగా కూడా ప్రజలందరి మధ్యలో ఉండి ప్రజల గుండెల్లో ఉండి ప్రజాసేవ చేయాలని మంచి సంకల్పంతో రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టే పరిస్థితి కూడా వచ్చింది. ఇటువంటి మంచి తరుణంలో ఈరోజు తారక రత్న గారు మన అందరి దగ్గర నుంచి విడిచి వెళ్ళడం అన్నది నిజంగా చాలా బాధాకరం. తారీఖున పోక్సో యాక్ట్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి 5 కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టారంటే దీని అర్థం వెనకాతల దీన్ని కప్పిపుచ్చడానికి ఎంతమంది ప్రయత్నం చేశారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ వైఎస్ఆర్సీపీ నాయకులనా, మన ఎమ్మెల్యే గారి ముఖ్య అనుచరుడు కొడుకనా, ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏమైనా పేటెంట్ రైట్స్ ఉన్నాయా? ఆడబిడ్డల మీద ఎలా అయినా తెగబడాలని ఏమైనా పేటెంట్ రైట్స్ ఉన్నాయా? ఎలా అత్యాచారం చేసినా లేకపోతే చంపేసినా వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేయకూడదు అని చెప్పి ఏదైనా పేటెంట్ రైట్స్ ఏమైనా తీసుకున్నారా వీళ్ళందరూ కలిపి, ఈరోజు పోలీసు వాళ్ళందరూ కలిపి? నేను ఒకటే అడుగుతున్నా, పోలీసు వ్యవస్థని గ్రామ స్థాయిలో కూడా పెట్టారని ప్రకల్పాలు పలికిన హోమ్ మినిస్టర్, ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ జగన్మోహన్ రెడ్డి, అట్ ద సేమ్ టైం డీజీపీ, నేను ఎందుకు ఈ నలుగురిని కోట్ చేస్తున్నానంటే గ్రామంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా ఇన్ఫర్మేషన్ని విఆర్ఓ పై అధికారులకు తెలియజేస్తాడు, గ్రామ సెక్రటరీ పై అధికారులకు తెలియజేస్తాడు. ఈరోజు పైగా కొత్తగా వచ్చిన గ్రామ పోలీస్ మహిళా పోలీస్ అని ఇన్ఫర్మేషన్ బయటకు ఇవ్వాలి. అదేదో 10,000 మంది జనాభా ఉన్న గ్రామం కాదు, హార్డ్లీ కొడితే 2,000 మంది జనాభా ఉన్న గ్రామం,